Hi guys, welcome to Happyspace. Na peru Gauthami and ee video lo nenu meeku top 5 face masks gurinchi cheppabothunnanu. Like ee face masks eppudu ela veskovali and ela remove cheskovali anni kuda manam chuddamu. Na daggara unna top 5 face masks, idi just na opinion and meeku na opinion share chestunnanu so that it might be useful to any of you. But nenu cheppinanta maatram idi kachithanga andariki work avutundi ani nenu guarantee ivvalenu kada. With that being made clear, so let's get into the video quickly. So, నేను ఇందులో ఫస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ లైక్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ దాంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చి ఈ బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద బయోఫ్రూ వైట్నింగ్ డీపిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్. దీని ప్రైస్ రూపీస్ 75 అండ్ 50 గ్రామ్స్ వస్తుంది. ఐ వుడ్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇన్ఎక్స్పెన్సివ్ ఫేస్ మాస్క్ వీ వుడ్ ఎవర్ బై. లైక్ నేను ఇది సేల్లో 58 రూపీస్కే తీసుకున్నాను ఫ్రమ్ నైకా. ఇది వన్ ఆఫ్ ద వెరీ నైస్ ఫేస్ మాస్క్. వైట్నింగ్ గురించి ఐ డోంట్ ప్రామిస్ ఎట్ ఆల్ బికాస్ వైట్నింగ్ ఈజ్ జస్ట్ అ మిత్. మై వైట్నింగ్ అనేది ఇన్ జనరల్ డజంట్ హ్యాపెన్. మనకున్న స్కిన్ కలర్ అలా చేంజ్ అవ్వదు అన్లెస్ యూ గో టు సమ్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్కి కానీ అలా వెళ్తే తప్పితే మన స్కిన్ కలర్ ఇన్ జనరల్ చేంజ్ అవ్వదు. బట్ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్ మనం చేసుకోవచ్చు. లైక్ ట్యాన్ రిమూవల్ మనం సన్లో వెళ్ళడం వల్ల మన స్కిన్ కలర్ మారుతుంది కాబట్టి అది రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈ ఫేస్ మాస్క్ ట్యాన్ రిమూవల్ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. అండ్ దీన్ని మనం రెగ్యులర్గా రిలీజియస్గా వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తే ఇట్ రియల్లీ వర్క్స్. అండ్ టీ పిగ్మెంటేషన్ గురించి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. పిగ్మెంటేషన్ అంటే పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ అలాంగ్ విత్ స్కిన్ కేర్. మన ఫుడ్ మంచిగా ఉండాలి, వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండాలి, లైక్ ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ వైటమిన్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి, అప్పుడు పిగ్మెంటేషన్ తగ్గుతుంది. బట్ ట్యాన్ రిమూవల్ దీనివల్ల నిజంగా జరుగుతుంది. లైక్ బయోటిక్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ బ్రాండ్స్. మనం ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ బ్రాండ్ కాబట్టి దీని ఇంగ్రీడియంట్స్ని కూడా మనం కంప్లీట్గా ట్రస్ట్ చేయొచ్చు. సో ఇది మన ఫస్ట్ ఫేస్ మాస్క్. సో నెక్స్ట్ వచ్చి లారియల్ ప్యారిస్ నుంచి ప్యూర్ క్లే మాస్క్, ఆర్గైల్ ప్యూర్ క్లే మాస్క్. ఇది స్పెసిఫిక్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి. క్లే మాస్క్ అన్నది యూజువలీ ఆయిలీ స్కిన్ వాళ్ళు ప్రిఫర్ చేయడం బెటర్ డ్రై స్కిన్ వాళ్ళకంటే, ఎందుకంటే క్లే మాస్క్ యూజువలీ కొంచెం డ్రైయింగ్ ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్లే మాస్క్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ థింగ్స్. అండ్ క్లే మాస్క్ మీ స్కిన్ టైట్నింగ్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఫేస్ మాస్క్ నేను స్పెషలీ స్కిన్ టైట్నింగ్ కోసం అని తీసుకున్నాను. లైక్ పోర్ టైట్నింగ్ అండ్ స్కిన్ టైట్నింగ్ కోసం తీసుకున్నాను. ఆఫ్టర్ 25 లైక్ లేట్ 20స్లో ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్ అనమాట. లైక్ టైట్నింగ్ గురించి కూడా దే హ్యావ్ టు టేక్ కేర్, ఓన్లీ ట్యాన్ రిమూవల్ గురించి కాకుండా. అండ్ పింపుల్స్ కాకుండా అవి ఆ ఏజ్లో పింపుల్స్ కొంచెం లెసన్ అవుతాయి. అండ్ లేట్ 20స్లో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద టైట్నింగ్ అండ్ ఆల్ ఆల్సో, సో దట్ మీ ఏజింగ్ ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది, ఆగిపోదు డిలే అవుతుంది అంతే. సో అలాంటి సో ఆ పర్పస్కి అయితే ఈ ఫేస్ మాస్క్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ ఫేస్ మాస్క్. దీని టెక్స్చర్ కూడా కంప్లీట్లీ క్లే లాగానే ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. లైక్ వెరీ నైస్ ఫేస్ మాస్క్. మీ పోర్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది బట్ దీన్ని కూడా ఎనీ ఫేస్ మాస్క్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ రిలీజియస్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ఎ వీక్, అప్పుడే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ద ఫేస్ మాస్క్ దట్ వర్క్స్ ఫర్ మీ ఇస్ దిస్ వన్. సో నెక్స్ట్ ఫేస్ మాస్క్ వచ్చి నాకు మేజర్లీ ట్యాన్ ఒక పెద్ద ఇష్యూ బికాస్ నేను రోజు ఆఫీస్కి వెళ్తాను, ఆఫ్టర్నూన్స్ కూడా బయటకు వస్తూ ఉంటాను. సో ట్యాన్ అండ్ ఇది నాకు ట్యాన్ పెద్ద ఇష్యూ. లైక్ అండ్ ఐ బిలీవ్ ఫేస్ మాస్క్తో ట్యాన్ రిమూవల్ జరుగుతుంది అని. అండ్ డార్క్ సర్కిల్స్ కూడా ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దాట్. సో దానికోసం నేను తీసుకున్న ఇంకొక ఫేస్ మాస్క్ వచ్చి బ్లాసమ్ కొచ్చర్ అరోమా మ్యాజిక్ యాంటీ పిగ్మెంటేషన్ గ్లాసీ ప్యాక్. ఇది బ్లెమిషెస్ అండ్ డార్క్ సర్కిల్ కోసం, అంటే పింపుల్ మార్క్స్, బ్లెమిషెస్ అండ్ డార్క్ సర్కిల్స్ కోసం. యూజువలీ ఫేస్ మాస్క్ని ఐస్ చుట్టూ అవాయిడ్ చేస్తామన్నమాట. బట్ దిస్ ఫేస్ మాస్క్ మనం ఐ చుట్టూ, ఐ మీన్ డార్క్ సర్కిల్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డార్క్ సర్కిల్స్ నేను నిజంగా డిఫరెన్స్ చూసాను ఈ ఫేస్ మాస్క్తోని. ఇట్ షోస్ రియలీ డిఫరెన్స్. సో ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ పక్కాగా. So you have to give it a shot if you have any issue with dark circles or blemishes. So this is one of the very nice face masks for that. Didi kuda blossom kochan aroma magic valadi, completely ayurvedic brand and the plastic kuda will reuse chestaru. So it's a very nice brand to try. ఈ ఫేస్ మాస్క్ యాక్చువల్లీ నైకాలో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను చెప్పిన ఈ బయోటిక్ ఫేస్ మాస్క్ అయితే నైకాలో టాప్ రివ్యూడ్ ఫేస్ మాస్క్లో ఒకటి. సో ఇది మన థర్డ్ ఫేస్ మాస్క్. నెక్స్ట్ ఫేస్ మాస్క్ వచ్చి ఓత్రీ ప్లస్ ప్రొఫెషనల్ వైట్నింగ్ బ్రైట్నింగ్ ఫేస్ మాస్క్. ఇది
మీరు వినే ఉంటారు O3+ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ సెలూన్ బ్రాండ్స్. సెలూన్స్లో వీటిని ఎక్కువగా వాడతారు. O3+ నిజంగా వర్క్ చేస్తుంది, లైక్ ఇమీడియట్ బ్రైట్నింగ్కి ఇది రియలీ హెల్ప్ చేస్తుంది. అంటే ఆ ఎఫెక్ట్ మీకు కంటిన్యూస్గా ఉండదు, బట్ ఆ అప్లై చేసుకున్న ఆ రోజు మాత్రం ఉంటుంది. బట్ వీక్లీ 3 times దీన్ని యూజ్ చేస్తే ఎఫెక్ట్ దీని ఎఫెక్ట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందని వీళ్ళు ఇచ్చారు. బట్ నేను మాత్రం ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళాలని ముందు దీన్ని అప్లై చేసి రిమూవ్ చేసుకుని ఆ తర్వాత నేను మేకప్ చేసుకుంటాను అనమాట. సో మేజర్లీ ఏంటి అంటే ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ అండ్ లైట్నింగ్ కోసం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది వర్క్ చేస్తుంది. మీకు అట్లాంటి పర్పస్ ఉన్నప్పుడు యూ కెన్ ష్యూర్లీ గివ్ ఇట్ ఎ షాట్. దీంతో ఉన్న ఒకటి ఒక ప్రాబ్లం ఏంటి అంటే దీన్ని నియర్లీ 30 minutes అప్లై చేసుకుని ఉండాలన్నమాట. ఆ లాంగ్ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అదర్ దెన్ దట్ వెరీ నైస్ ఫేస్ మాస్క్. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నా ఫేవరెట్ ఫేస్ మాస్క్, లైక్ లాస్ట్ నేను ఎప్పుడు బెస్ట్ చూపిస్తాను. సో లాస్ట్ ఫేస్ మాస్క్ వచ్చి టర్మరిక్ బ్లెమిష్ కంట్రోల్ క్లే మాస్క్, ప్యూరిఫైయింగ్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ విత్ బొటనికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ బొటనికల్ ల్యాబ్. బొటనికల్ ల్యాబ్ అనేది యూకేలో చాలా మంచి బ్రాండ్. లైక్ దీంట్లో ఈ పర్టికులర్ ఫేస్ మాస్క్ చాలా చాలా ఫేమస్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ బ్లాగర్ దగ్గర ఈ మాస్క్ ఉంటుందంట. నేను కూడా శ్వేతా విజయ నాయర్ అనే ఒక యూట్యూబర్ చెప్తే విన్నాను అండ్ నాకు ఇది ఎందుకో ట్రై చేయాలనిపించింది. సో నా ఫ్రెండ్ అక్కడి నుంచి వస్తుండే అనమాట. సో ఐ ఆస్క్డ్ హర్ టు గెట్ ఇట్ అండ్ తను తీసుకొచ్చింది. దీని ప్రైస్ అరౌండ్ 800 rupees అండ్ మిగిలిన మాస్క్ అన్ని ప్రైసెస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. మోస్ట్లీ అవన్నీ నేను సేల్లో కొన్నవి, బట్ ఇది డైరెక్ట్గా తను స్టోర్కి వెళ్ళి తీసుకుందనమాట. దీని ప్రైస్ నీడీ 899 దాకా పడింది అండ్ ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ నైస్ అండ్ ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్. ఒకటంటే ఒక్క బ్లెమిష్ కూడా ఉండదంట. నేను కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేయలేదు, లైక్ వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేశాను, బట్ కంప్లీట్గా నేను దీన్ని ఎప్పుడు యూజ్ చేయలేదు. ఐ హావ్ ఎ పింపుల్ నౌ దిస్ సైడ్, సో ఐ హావ్ టు యూజ్ ఇట్. ఫేస్ మాస్క్ రిమూవ్ చేసుకునేటప్పుడు అంటే మనం అప్లై చేసుకుంటాము 10 to 15 to 20 minutes మనం ఉంచుకుంటాము, అప్పటికి అది కంప్లీట్లీ డ్రై అయిపోతుంది. కాబట్టి మీరు దాన్ని రఫ్గా రబ్ చేయకుండా ఫస్ట్ మొత్తం వాటర్తోని ప్యాక్ చేసుకోవాలి. అంటే మొత్తం ఒకసారి డ్రై అన్నది కంప్లీట్లీ వెట్ అయిన తర్వాత అప్పుడు సర్క్యులర్ మోషన్స్లో స్లోగా దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు లిటరలీ ఇట్ వన్స్ దాన్ని రబ్ చేసేస్తే ఇట్ హర్ట్స్ యువర్ స్కిన్ మోర్ దెన్ డూయింగ్ ఫేవరింగ్ ఇట్. అంటే దానికి హెల్ప్ చేసే బదులు ఇట్ హర్ట్స్ యువర్ స్కిన్. సో అప్లై చేసుకున్నాక ఒక పార్ట్లో కాదు, ఓవరాల్ స్కిన్ మొత్తం అప్లై చేసుకున్న ఏరియా మొత్తం వాటర్తోని వెట్ చేసుకుని ఆ తర్వాత స్లోగా దాన్ని రిమూవ్ చేయాలి. అండ్ ద అదర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ స్పెషలీ విత్ క్లే మాస్క్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడిన ఫేషియల్ మజిల్స్ ఎక్కువ కదిలిచ్చినా ఇట్ లీడ్స్ టు రింకిల్స్, ఎందుకంటే అది ఆల్రెడీ పట్టేసుకుని ఉంటుంది అండ్ మీరు అప్పుడు దాన్ని రిమూవ్ చేస్తే స్కిన్ ఇంకా ఎక్కువ హర్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అన్ఫార్చునేట్లీ ఎండింగ్ ఫుటేజ్ మిస్ అయింది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోర్ వీడియోస్ కోసం. అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, లింక్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. థ్యాంక్ యూ, బాయ్.